అలాగే మరి ఫారినర్ గవర్నర్ ఆఫ్ తెలంగాణ, ఇటీవల రాజకీయ రంగ ప్రవేశం కూడా చేసినటువంటి డాక్టర్ తమిళసై సౌందరరాజన్ గారికి సవినయంగా స్వాగతం పలుకుతున్నాం. మేడం గారికి చాలా ప్రత్యేకమైనటువంటి స్వాగతం అమ్మా. డాక్టర్ తమిళసై సౌందరరాజన్ గారు తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్గా ఉన్నా కూడా మన మీద కూడా అవ్యాజమైనటువంటి అనురాగం, ప్రేమ, వాత్సల్యం, కరుణ ఉన్నటువంటి తల్లి. ఆ తల్లికి స్వాగతం పలుకుతూ ఉన్నాం. అలాగే ఇప్పుడే చెప్పుకున్నాం, ముఖ్యమంత్రి గారు కాబోతున్నటువంటి 4వ మారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి శ్రీనారా చంద్రబాబు నాయుడు గారి గురించి. ఆకలి తీర్చే కూడవుతాడు మన చంద్రబాబు నాయుడు గారు. అలు పెరగరి నాగలిగా మారి దుక్కి దున్ని అన్నం పెడతాడు. అందుకే కించిత్ అతిశయోక్తి అయినా కూడా ఆయన శివుడు, అందుకే ఆయన భవుడు, అందుకే జన మనోహరుడు. కాబట్టే రోడ్లలో ప్రజా నదుల్ని, నదుల్లో నవచైత్ర పదాల్ని నడిపించేటువంటి నాటకుడిగా మనవి చేస్తూ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ గారు ఈ ప్రాంగణానికి విచ్చేశారు. మన గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారు కూడా విచ్చేసి ఉన్నారు. కాబోయే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి 1-2 నిమిషాల వ్యవధిలో, సరిగ్గా 2-2 నిమిషాల వ్యవధిలో ఈ ప్రాంగణానికి విచ్చేస్తారు. వారి రావడంతోనే మీకు మనవి చేస్తాం. ఇక్కడికి రావగానే ప్రధానమైన వేదిక నుంచి మన యొక్క అభివాదాలు అందుకుంటారు. ఆ వెంటనే ఈ పక్కన ఉన్నటువంటి పోలీస్ బ్యాండ్ సిబ్బంది మన జాతీయ గీతాలాపన ఉంటుంది. ఆ సమయంలో మనమంతా లేచి నిలబడాలి. అది గౌరవం, అది మన ధర్మం, అది మన లక్షణంగా మీ అందరికీ మనవి చేస్తూ నదుల్లో చైతన్య పదాల్ని వెల్లువెత్తించినటువంటి నాయకులుగా, మనుషుల్లోని నవనవోన్మేష ఆశ వతంతోత్సవాన్ని వెదజల్లినటువంటి గుండె చప్పుడుగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు 2-2 నిమిషాల్లో ఇక్కడికి రాబోతూ ఉన్నారు. భూమి కోసం, భక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం నిరంతర పోరాటం, ప్రగతి కోసం, ప్రజల కోసం నిత్యం విజ్ఞాన రథం ఆయన గళం. చంద్రబాబు గారి విజయం వ్యక్తిత్వం ఎప్పుడూ కూడా తప్పనటువంటి విజయం. ఒక విశేషమైనటువంటి రీతిలో ఒక మహానేతగా ఒక ప్రమాణాలు నెలకొల్పి మన ప్రగతికి ఆనందకరమైనటువంటి ప్రయాణం చేయించేటువంటి ఒక రథ సారథి మన చంద్రబాబు నాయుడు గారు. మరొక్క నిమిషంన్నర వ్యవధిలోనే ప్రాంగణంలోకి విచ్చేశారు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరికొద్ది క్షణాల్లో ఈ వేదిక మీదకి రానున్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వి ఆల్సో టేక్ ద ప్లెజర్ ఇన్ అ ఫ్యూ మూమెంట్స్ ఫ్రమ్ నౌ, చీఫ్ మినిస్టర్ డెసిగ్నేట్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాంగ్ విత్ శ్రీ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోదీజీ విల్ జాయిన్ అస్ ఆన్ స్టేజ్. పెద్దలంతా రావడంతోనే సమయం లేదు కాబట్టి మిత్రులారా, మరొక్కసారి గుర్తు చేసి మేము పక్కకు వెళతాం. ఒకే ఒక్క నిమిషం ఉంది. వారు వస్తారు, అభివాదం తీసుకుంటారు. ఆ వెంటనే పోలీస్ బ్యాండ్పై జాతీయ గీతం ఉంటుంది. ఆ తర్వాత గౌరవనీయులు మన చీఫ్ సెక్రటరీ గారు కార్యక్రమాన్ని నిర్వహించి ప్రమాణ స్వీకారోత్సవం మన పెద్దల చేత చేయించేటువంటి సందర్భం కాబట్టి సుమారుగా ఒక 35-40 నిమిషాల వ్యవధిలో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత మళ్ళీ మరొక్క మారు జాతీయ గీతాలాపన ఉంటుంది. ఈ రెండు సందర్భాల్లో మనం లేచి నిలబడి మన ధర్మాన్ని మనం పాటించాలి. ఆ తర్వాత ఒక గ్రూప్ ఫోటో కోసం ఇటు ఎడం వైపు వస్తారు. దాంతో ఎన్నుకున్నటువంటి అనుకున్నటువంటి కార్యక్రమం